హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సన్హి కిచెన్. అయోధ్య గురించి, అయోధ్యలో నిర్మించిన రామ మందిరం గురించి కొన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. పురాణాల ప్రకారం త్రేతాయుగంలో రాముడు అయోధ్య నుండి పరిపాలన సాగించాడు. శ్రీరాముని పూర్వీకులైన అయోధ్య మహారాజు పేరు వల్లే ఉత్తరప్రదేశ్లోని ఆ నగరానికి అయోధ్య అని పేరు వచ్చింది. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి దక్షిణ భాగంలో ఉన్న ఈ నగరాన్ని ఔధ్ లేదా అవధ్ అని కూడా పిలుస్తుంటారు. ఫైజాబాద్కు తూర్పున గంగానది తీరంలో కొలువైయున్న పవిత్ర నగరమే అయోధ్య. మన దేశంలో పూర్వకాలం నుండి హిందువులు 7 నగరాలను పవిత్ర నగరాలుగా భావించేవారు. అందులో ఒకటి అయోధ్య నగరం. ఎందుకంటే శ్రీరాముడు జన్మించిన నేల ఇదే అని చాలామంది నమ్మకం. శ్రీరాముడు పట్టాభిషేకం పొందిన తర్వాత అక్కడ ఆ సమయంలోనే భారీగా జనం నివసించేవారు. వారంతా రాముడి పాలనలో నిత్యం సుఖ సంతోషాలతో ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండేవారు. కోసల రాజ్యానికి అయోధ్య రాజధానిగా ఉండేది. బుద్ధుడి కాలంలో అంటే క్రీస్తుపూర్వం 5వ శతాబ్దంలో అయోధ్య నగరానికి శ్రావస్తి పాలకుడిగా ఉండేవాడు. బుద్ధుడు ఎక్కువ కాలం నివసించిన సాకేత నగరానికి అయోధ్యకు చాలా సారూప్యత ఉంది. అయోధ్య నగరం కేవలం హిందువులకే కాదు, ఇతర సాంప్రదాయాలైన జైన బౌద్ధ మతాలకు కూడా పవిత్ర ధార్మిక క్షేత్రంగా ఉండేది. మధ్యయుగంలో భారత్లోని ప్రముఖ సన్యాసి రామానంద్ జన్మించింది ప్రయాగలోనే. ఆయన రామానంద్ సాంప్రదాయానికి ముఖ్య కేంద్రం అయోధ్య అయింది. అయోధ్య నగరాన్ని 800 ఏళ్లనాటి కాలంలో శ్రావస్తి పాలించగా, తర్వాత ఈ నగరాన్ని మగధకు చెందిన మౌర్యులు, వారి నుండి గుప్తులు, కన్నోజ్ పాలకుల ఆధీనంలో ఉంటూ వచ్చింది. చివర్లో ఇక్కడ మహమ్మద్ గజనీ మేనల్లుడు సయ్యద్ సోలార్ ఇక్కడ టర్కీ పాలనను స్థాపించినట్లు చరిత్ర ద్వారా తెలుస్తుంది. అయితే అతనిని బెహ్రెయిన్లో 1033 సంవత్సరంలో హత్య చేశారు. ఆ తర్వాత అయోధ్య నగరం షర్కుల ఆధీనంలోకి వెళ్లిపోయింది. ముఖ్యంగా 1440లో ఇది షక్ పాలకుడు మహమ్మద్ షాకు దక్కింది. ఈయన తర్వాత 1526లో బాబర్ మొఘల్ రాజ్యాన్ని స్థాపించాడు. ఆయన సేనాపతి 1528లో అయోధ్యపై దాడి చేసి మసీదును నిర్మించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు. అయితే 1992లో రామజన్మభూమి ఆందోళనల సమయంలో ఆ మసీదును కూల్చివేశారు. దీంతో అప్పటినుండి ఇప్పటిదాకా అక్కడ నిత్యం గొడవలు జరుగుతూ ఉండేవి. ఎప్పుడూ ఏదో ఒక వివాదం ఉండేది. ఇది కాస్త భూ రాజకీయం, వ్యాపార విషయంగా మారిపోయింది. అందుకే ఈ కేసు విషయం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. ఈ అయోధ్య నగరం ఎన్నో శతాబ్దాల నగరంగా పేరుగాంచినప్పటికీ అక్కడ పౌరాణిక కట్టడాలు ప్రస్తుతం కొన్ని మాత్రమే మిగిలాయి. ఈ నేపథ్యంలో 2019 నవంబర్ 9వ తేదీన సుప్రీంకోర్టు తన తీర్పును అయోధ్య ట్రస్టుకు అనుకూలంగా ప్రకటించింది. వివాదాస్పద స్థలం 2.77 ఎకరాలను అయోధ్య ట్రస్టుకు అప్పగించాలని, అదే సమయంలో సున్నీ బోర్డుకు 5 ఎకరాల స్థలం కేటాయించాలని తెలిపింది. ఆలయ నిర్మాణం, నిర్వహణ పనులు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ సందర్భంగా 5వ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఇక్కడ రామమందిరం నిర్మాణానికి భూమి పూజ చేశారు. అయోధ్య రామమందిరం దేశంలోనే అతిపెద్ద ఆలయంగా ఉండబోతుంది. ఇది వాస్తు శిల్పశాస్త్రాలను అనుసరించి నిర్మించిన అరుదైన కట్టడం. ఈ ఆలయంలోని విశేషాలు, ప్రత్యేకతలు కొన్ని తెలుసుకుందాం. అయోధ్య రామాలయంలో విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఈ జనవరి 22న జరగనుంది. ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా జరిపేందుకు సన్నాహాలు సాగుతున్నాయి. ఇందులో పాల్గొనేందుకు ఆధ్యాత్మిక గురువులు, రాజకీయ నాయకులు, సినిమాదారులు, క్రీడాకారులు ఇలా చాలామంది సెలబ్రిటీలు వస్తున్నారు. ఈ ఆలయ నిర్మాణం అత్యంత చారిత్రాత్మక ఘటనల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. దశాబ్దాల పోరాటానికి ఫలితంగా నేడు రామజన్మభూమిలో రామాలయ నిర్మాణం సుసాధ్యమైంది. దేశవ్యాప్తంగా ఉన్న సాధువుల్లో దాదాపుగా 4000 మంది ఈ కార్యక్రమ నిర్వహణలో భాగం పంచుకుంటున్నారు. సుమారు 8000 మందికి పైగా భక్తులు పాల్గొంటారని అంచనా వేస్తున్నారు. ఆహ్వానితుల్లో రాజకీయ నాయకులు, పారిశ్రామికవేత్తలు, నటులు, ఆర్మీ అధికారులు ఇలా రకరకాల రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారని
రామజన్మభూమి ట్రస్ట్ సెక్రటరీ చాంపత్రాయ్ తెలియజేశారు. అయోధ్య రాముడి ప్రతిష్టాపనకు ఎదురు చూస్తున్న ఈ సమయంలో రామమందిర విశేషాలు కొన్ని మీకోసం. పురాణాలను అనుసరించి అయోధ్య కోసల రాజ్య రాజధాని, సాక్షాత్తు దైవస్వరూపుడైన శ్రీరామచంద్రుడి జన్మభూమి. ప్రస్తుతం రామమందిర నిర్మాణం జరిగిన ప్రదేశంలో రామమందిర నిర్మాణం కావాలనే ఉద్యమం 19వ శతాబ్దంలో మొదలైంది. అక్కడ మసీదు నిర్మించి ఉండడం వల్ల అది వివాదాస్పదంగా మారింది. 1980లో విశ్వ హిందూ పరిషత్ బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమం తీవ్ర రూపం దాల్చింది. తర్వాత పురావస్తు సర్వే ఆఫ్ ఇండియా ఈ స్థలంలో పరిశోధించి ఆలయ అవశేషాలు ఉన్నాయనే ఆధారాలను కనుగొన్నారు. అయోధ్య ఆలయం ఎత్తు 161 అడుగులు. మొత్తం 28,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఈ ఆలయాన్ని నిర్మించినట్లు మందిరం డిజైన్ రూపొందించిన సొంపుర కుటుంబం వెల్లడించింది. ఈ కుటుంబీకులు ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 100 ఆలయాలను రూపొందించారట. ఈ మందిర నిర్మాణ పునాదుల్లో దేశంలోని 2,587 ప్రాంతాల నుంచి తెచ్చిన పవిత్రమైన మట్టిని సేకరించి ఉపయోగించారట. ఝాన్సీ, బిధూరి, యమునోత్రి, హల్దీగఢ్, చతురోర్గఢ్, గోల్డెన్ టెంపుల్ ఇలా రకరకాల పవిత్ర ప్రాంతాల నుంచి సేకరించిన మట్టిని ఈ మందిర పునాదిలో ఉపయోగించారు. ఆలయ నిర్మాణంలో ఎక్కడా కాంక్రీట్ కానీ ఇనుము కానీ ఉపయోగించలేదు. రాళ్లను మాత్రమే వినియోగించి పూర్తి ఆలయ నిర్మాణం సాగింది. మరో 1000 సంవత్సరాల పాటు ఈ ఆలయానికి మరమ్మతులు అవసరం పడకపోవచ్చని నిపుణుల అంచనా. రామసేతు నిర్మాణ సమయంలో రామదండు రాళ్ల మీద శ్రీరామనామాన్ని రాశారు. అవి నీటిమీద తేలుతూ ఉండేందుకు రామనామమే కారణమని నమ్మకం. ఇప్పుడు ఈ ఆలయ నిర్మాణానికి వాడిన ప్రతి ఇటుక మీద శ్రీరామనామం లిఖించి ఉంది. ఇవి అత్యంత మన్నికైన ఇటుకలట. ఈ ఆలయ నిర్మాణం ఉత్తర భారతీయ ఆలయాల తరహాలో గుజారా చౌళక్య శైలిలో అయోధ్య ఆలయాన్ని నిర్మించారు. రామమందిర ప్రారంభోత్సవ వేడుకకు థాయిలాండ్ నుంచి మన్ను వస్తుందట. ఇది వరకు నిర్మాణ సమయంలో కూడా థాయిలాండ్లోని 2 నదుల నుంచి సేకరించిన నీటిని కూడా వినియోగించారట. అంతేకాదు అయోధ్య రామాలయం రెప్లికా ఒకటి థాయిలాండ్లో నిర్మించారు. ఆలయం గ్రౌండ్ ఫ్లోర్లో రాముడి పుట్టుక, అతడి బాల్యాన్ని వర్ణించే శిల్పాలు చెక్కారు. మొదటి అంతస్తులో రామసభను వివరించే శిల్పాలు ఉంటాయి. మందిర నిర్మాణానికి భరత్పూర్ నుంచి గులాబీ రంగు బన్సీపహార్పూర్ సాండ్ స్టోన్ను వినియోగించారు. ప్రధాన ఆలయం 2.7 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఆలయం మొత్తం పొడవు 360 అడుగులు. శిఖరంతో కలిసి ఆలయం మొత్తం ఎత్తు 161 అడుగులు. మొత్తం 3 అంతస్తుల నిర్మాణం. ఒక్కో అంతస్తు ఎత్తు 20 అడుగులు. రామమందిరం గ్రౌండ్ ఫ్లోర్లో 160 విభాగాలుగా, 2వ అంతస్తు 132 విభాగాలుగా నిలువ వరుసల్లో విభజించబడి ఉంటుంది. ఆలయానికి మొత్తం 12 ద్వారాలు ఉంటాయి. ఇలా ఎన్నెన్నో విశేషాలతో అయోధ్య రామమందిరం ఒక అద్భుత కట్టడంగా విరాజిల్లబోతోంది. అయోధ్య రామమందిరం ట్రస్ట్ వారు భారతదేశంలో ఉన్న హిందువులకు ప్రతి ఒక్క ఇంటికి రాముడి అక్షింతలు, అలానే రామమందిర చిత్రపటము, తీర్థక్షేత్ర కరపత్రము అందించారు. ఈ అక్షింతలు అందుకున్న తర్వాత ఏం చేయాలి? అక్షింతలు ఇంటికి ఇచ్చిన తర్వాత వాటిని వృద్ధి చేసుకుని దేవుని పూజా మందిరంలో పెట్టుకోవాలి. వృద్ధి చేసుకోవడం అంటే మన ఇంట్లో తయారు చేసుకున్న అక్షింతలకు అయోధ్య నుండి వచ్చిన వాటిని కలుపుకోవాలి. ఇలా వృద్ధి చేసుకున్న అక్షింతలు 22వ తేదీన అయోధ్యలో శ్రీ బాలరాముల వారి విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ జరుగుతున్న సమయంలో ఇల్లు కడుక్కొని, ఇంటిళ్ళపాది స్నానాలు ముగించుకొని, గ్రామంలోని దేవాలయానికి వెళ్ళి పూజలు ముగించుకొని వ్యక్తిగతంగా నెత్తిన ధరించాలి. పిల్లలను, చిన్నవారిని దీవించాలి. మిగిలినవి బీరువాలో పెట్టుకోవాలి, లక్ష్మీ స్థానంలో పెట్టుకోవాలి. పిల్లలు పుట్టినరోజున, పెళ్లి, ఇతర శుభకార్యాల్లో ఈ అక్షింతలను ఉపయోగించవచ్చు. ఎవరైనా ఆశీర్వాదం కోసం వచ్చినప్పుడు వినియోగించవచ్చు. రోజు సాయంత్రం సూర్యుడు అస్తమించిన తరువాత రాత్రి తమ ఇంటి ముందు కనీసం 5 దీపాలు వెలిగించుకోవాలి. వీలైతే ఇంటిని విద్యుత్ దీపాలతో అలంకరించుకోవచ్చు. అయోధ్య గురించి, రామమందిరం గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం కదా. వీడియోని ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి, అలానే లైక్ చేయండి.
కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్న వాళ్ళుంటే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.